మా గ్యాంగ్ లో వాళ్ళు ఎవరన్నా చూస్తే నా పర్మ డౌన్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ కాళ్లకున్న విలువ నిన్ను నీ గ్యాంగ్ ను కలిపి తూకం వేసినా లేదు. ఇదిగో మేమేమన్నా చేతికాళ్ళగా అంటున్నావా? కోడి తోసులం ఉజ్వల చేతికి వచ్చాయా లేదా? చేతికి కాదు కాళ్ళకు వచ్చాయి. కబుర్లు చెప్పను. బాబు ఆ మాట పట్టించుకో. వజ్రాలు ఉన్న చోటు చెప్పాను. అక్కడ ఇక్కడ వజ్రాలా? వజ్రాలు కబుర్లు చెప్పకు. కడుపులో దిగిపోగలదు కత్తి. ముందర వాటా సంగతి చెప్పు. అలాగే నాకు చెడ్డోళ్ళన్న పేరున్నా మాట మీద నిలబడి మడిచినాయి సగం సగం 50-50. Thank you.
కట్టి కొత్త బలపులాము వల్లు కట్టి వెన్ను తడితే ఏమంటావు లవ్లీ ముద్దు ముద్దుగా వస్తున్నావు ఆ ముద్దుతోనే ముద్ద చేస్తే ఎందుకు ఆలస్యమైందో కూడా తెలుసురా, ఈ తండ్రి కన్ను కప్పలేవు. తలుచుకుంటే నీ కన్ను కూడా కప్పగలను డాడీ, కానీ తలుచుకోను. ఛాలెంజ్ ఛాలెంజ్ 2000. ఓకే 2000. ఇంతకీ ఇప్పటిదాకా నువ్వు కలిసి ఆడి పాడిన అమ్మాయి ఎవరు? పేరు రాత, బంగారు బొమ్మ. నువ్వు చూస్తే డంగైపోతాడై. చూడను, ఎందుకంటే చూసుకోవలసింది చేసుకోవలసింది నువ్వు గనక. ఆమె తల్లిదండ్రులు? రాత తండ్రి కోటేశ్వరుడు, అమ్మాయి బిఏ చదువుతుంది. 3000. ఇవిగో నా 3000. డాడీ ఇప్పుడే చెప్తున్నాను, నా చేతుల్లో నువ్వు ఓడిపోతావు. 5000. నీ చేతుల్లో ఓడిపోయే రోజు ఇప్పట్లో రాదు బేట. ఇవిగో నా 5000. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, చదువు ఉంది, అంతస్తు ఉంది. గుడ్, గో హెడ్ మై బాయ్. ఒకటి రెండు మూడు ఆశలు చాలా. వాట్? నాయి మూడు ఆశలు బయట ఒకే పేటలో 6 ఆశలు ఎలా వచ్చాయంటావు? మొత్తం పేకలో 52 ముక్కలు ఆశలైన ఆశ్చర్యపడవలసిన పని లేదు, ఎందుకంటే ఆడేవాళ్ళు ఇద్దరు హేమ ఏమిలు కాబట్టి. ఇద్దరూ కలిసి వచ్చారంటే ఎవరు కొంప ముంచబోతున్నారన్నమాట. మాకేం అభ్యంతరం లేదు, అడ్రస్ చెప్పి రేటు చెప్పండి, ముంచేస్తాం. అడ్రస్ మైసూర్ వెళ్ళే తార్గోడ్, దూరం ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు. ఇక రేటు సరా మామూలే 50-50. ఓసూర్ స్మగ్లర్ పరశురాం గాడు, ఆడి మనుషులు మన తెలుగుదేశంలో ఉన్న గుళ్ళుని గోపురాల్ని కొల్లగొట్టేసి సుమారు 10 లక్షల ఇలువైన వజ్ర వైడూర్యాల్ని ఆభరణాలని అట్టుకుని పోలీస్ శేషాల్లో రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతున్నారు. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళ కడుపులో కత్తి దించేసి ఆ మొత్తం సొత్తు మనం సొంతం చేసుకోవాలా అంతే. డాడీ ఈ పనికి నేను వెళ్తాను. జీ బాబు
రండి ఫాదర్, కూర్చోండి. రవికి చొక్కా కుడుతున్నాను. నీ ఆలనలు పాలనలు పవిత్రమైన పూజాపుష్పంలా నీ బిడ్డను పెంచావు తల్లి. ఫాదర్, అశాంతితో బాధపడుతున్న నా మనసుకి ఆత్మశాంతినిచ్చింది నా రవే ఫాదర్. నాకు తెలుసమ్మా, 20 సంవత్సరాలుగా రాత్రి బాబళ్ళు చెమటోడ్చి పనిచేశావు. ఎన్నో రోజులు నువ్వు పస్తులుండి నీ బిడ్డ కడుపు నింపి బిఏ చదివించావు. అతనికి ఉద్యోగం వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. అవును ఫాదర్, నా రవి నా ఆశయాల్ని ఆదర్శాల్ని నిజం చెయ్యాలి, న్యాయానికి ధర్మానికి నీడ పట్టాలి. న్యాయం ధర్మం మీ అమ్మ మా అమ్మ చిన్నప్పుడు చెప్పుకునే పుక్కిడి పురాణాలు రా డూబే. ఇవాళ చెప్పుతో కొట్టి లాక్కోవడం న్యాయం, పళ్ళు రాలగొట్టి జేబులు కొట్టడం ధర్మం. ఇంకొక క్షణం ఆలోచించేసే. గుడ్, వ్యాపారం చేసి నీ ఇష్టం వచ్చినట్టు దోచుకో. మాకు తీరుకున్నప్పుడల్లా వచ్చి మేము నిన్ను దోచుకుంటాం. చూడు, మేము ఈ రోడ్డు దాటేంత వరకు నువ్వు నవ్వుతూ ఉండాలి. ఏదమ్మా నవ్వు? పోలీసులకు ఫోన్ చేశావు, రేపు నువ్వు కొట్టు తెరవడానికి ప్రాణాలతో ఉండవు. చదువుకున్న వాళ్ళ కష్టపడి ఉద్యోగం చేసుకోకూడదు. కష్టపడి పని చేస్తాను సార్, బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఉద్యోగం లేక బాధపడుతున్నాను. ఇంటి దగ్గర మా అమ్మ నా మీద అసలు